సిద్దిపేట జిల్లా చెరియల మండలం కోతిరెడ్డిపల్లి గ్రామం నుండి పెద్దరాజుపేట వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ గ్రామస్తులతో కలిసి సీపీఐ నేతలు ఆందోళన చేపట్టారు. అనంతరం పెద్దరాజుపేట వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ హాజరై మాట్లాడుతూ కోతిరెడ్డిపల్లి నుండి పెద్దరాజుపేట వరకు 1 కిలోమీటర్ మేర ఉన్న మట్టి రోడ్డు మీదుగా విద్యార్థులు ప్రజలు ప్రయాణికులు చెరియాల కొండపోచమ్మ హైదరాబాద్ యాదగిరిగుట్ట తదితర ప్రాంతాలకు నిత్యం వందలాది మంది ప్రయాణం చేస్తుంటారని వర్షం పడితే ఈ మట్టి రోడ్డు అస్తవ్యస్తంగా మారి గుంతలు ఏర్పడడంతో బస్సులు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు వరినాట్లతో నిరసన తెలిపి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలతో వినపాలు చేసినప్పటికీ అధికారులు ప్రజా ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జిల్లా మంత్రి తన్నీరు హరీష్రావు రోడ్డు రవాణా శాఖ అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ గ్రామాల ప్రజలను ఏకం చేసి కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు బంగారు ప్రేమ్ కుమార్ సిపిఐ నాయకులు గన్నపల్లి కనకయ్య మరికొండ నరేష్ శెట్టిరాజు పాల కమలాకర్ గుడిసె నరసయ్య మామిళ్ల మహేష్ కత్తుల బాపురెడ్డి గన్నపల్లి సురేష్ గన్నపల్లి రాజు మెడమైన మహేష్ మెడమైన రాకేష్ చాప హరీష్ పోరెడ్డి మల్లయ్య గుడిసె కనకయ్య బోకూరి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేరియాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి పెద్దరాజుపేట మధ్యలో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు పేద ప్రజలు. మరి ఈ ప్రాంతం మీదుగా కొండపోచమ్మ యాదగిరిగుట్టకు మరి చేరాల ప్రాంతాలకు నిత్యం ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారు. వర్షం పడితే చిత్తడి చిత్తడిగా మారి ఈ తారు రోడ్డు పూర్తిగా మట్టి రోడ్డు దెబ్బతిని గుంతలమయంగా మారి చెరువును తలపించే విధంగా ఉండడం మూలంగా మరియు ప్రయాణికులు వెళ్ళాలంటే ఈ దారి గుండా రాకపోకలు కూడా బంద్ అవుతూ ఉన్నాయి. మరి యాదగిరిగుట్టకు కానీ హైదరాబాద్ వెళ్ళేటువంటి బస్సు కూడా ఇక్కడ నుంచి రాకపోకలకు బంద్ అయ్యి ప్రయాణికులకు అనేక ఇబ్బందులు ఎదురైతున్నటువంటి తరుణంలో మరియు అధికారులకు అనేక సార్లు మొరపెట్టుకున్నప్పటికీ సమస్యను ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మరి ఎంతో మంది చిన్న చిన్న విద్యార్థులు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు. వారి ఇబ్బందులను వారి బాధలను దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు పట్టించుకోకుండా నిరెత్తినట్లుగా వివరించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వెంటనే ఈ పోతిరెడ్డిపల్లి నుంచి వెళ్ళి పెద్దరాజుపేట నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాల్సిందిగా మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ప్రజలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామనే సందర్భంగా హెచ్చరిస్తాను. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మళ్ళీ జిల్లా మంత్రి హరీష్ రావు గారు మరియు రోడ్డు రవాణా శాఖ అధికారులు తక్షణమే వీరి గోడును వీరి బాధలను పట్టించుకొని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం వారిపైన ఉంది. లేదంటే రాబోయే ఎన్నికల్లో కూడా వీరికి తగిన గుణపాఠం బుద్ధి చెప్పక తప్పదని ఈ సందర్భంగా సిపిఐగా హెచ్చరిస్తా ఉన్నాం. మాది ఒక పోతిరెడ్డిపల్లి గ్రామము. అనగా ఏమైందంటే పోతిరెడ్డిపల్లి పెద్దరాజుపేట మధ్యలో 1 కిలోమీటర్ మేరకు మట్టి రోడ్డు ఉన్నది. గత 10 సంవత్సరాల నుండి మట్టి రోడ్డు అనేది మట్టి గుంతలే అవుతున్నది, కానీ దాని మీద ఒక డాంబర్ రోడ్డు స్పందించిన అధికారులు ఎవరూ లేరు. సర్పంచ్ పట్టించుకునేది లేదు, ఎమ్మెల్యే పట్టించుకునేది లేదు. మా పిల్లలకి ఇబ్బంది అవుతుంది, రాజుపేట పిల్లలకు ఇబ్బంది అవుతున్నది, పల్లె పిల్లలకు కూడా ఇబ్బంది అవుతున్నది. వర్షం పడితే రోడ్డు మీద పోవాలంటే పిల్లలు పోతలేరు, బస్సు కూడా ఓసారి వస్తలేదు వర్షం పడితే. ఇక్కడ నుండి మనం జయదేవ్పూర్ హైదరాబాదు యాయరుగుట్ట పోతుంటుంది బస్సు, ఆ బస్సు కూడా వస్తూ లేదు.